కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కమ్మ సామాజిక సంఘం ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వర్ణి నుండి ప్రారంభమై నసుర్లాబాద్, బాన్స్వాడ పట్టణం, బీర్కూర్, పొదంగల్ చెక్పోస్టు, కోటగిరి, రుద్రూర్ మీదుగా తిరిగి వర్ణి చేరుకుంటుంది. అనంతరం బాన్స్వాడ పట్టణంలోని పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద వాహనాల ర్యాలీకి పోచారం శ్రీనివాసరెడ్డి అభివాదం తెలిపారు. తొంభై నాలుగు నుంచి ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చారో ఈ 2023 నవంబర్ 30 నాడు కూడా అది ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నాకుంది. మంచి మెజార్టీ గెలుస్తా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మంచి మెజార్టీ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీకి వస్తుందని అన్ని మెరిట్ కూడా అన్ని రిపోర్ట్ కూడా అట్లనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈనాడు మీ సంఘటన చాలా గొప్ప సంఘటన. ఒక మెసేజ్ వెళ్ళిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా, పోచారం శ్రీనివాసరెడ్డి గారి కమ్మ సంఘం సపోర్ట్ అయిపోయిందండి. కేసీఆర్ ధీమా, ఇంటికి ధీమా అనే పేరుతోటి కొత్త పథకం వచ్చింది. దాన్ని కూడా ఎలక్షన్ తర్వాత అమలు చేయబోతున్నాం. రేషన్ షాపులో అన్న బియ్యం అందరికీ, కార్డు ఉన్న వారికి, గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఇల్లు, ఇల్లు జాగా లేని వారికి ఇళ్ల జాగాలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాయి.